ప్రతీక్షణం సత్యదర్శనం పిఎంసిని వీక్షిస్తూ ప్రతి ఒక్కరూ కూడా తమలో తమ యొక్క ఆత్మదీపాన్ని వెలిగించుకుంటున్న పిఎంసి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నాగార్జునసాగర్ భారతదేశానికే మణిహారమైనటువంటి నాగార్జునసాగర్ డ్యాం దగ్గర పవిత్ర కృష్ణానది తీరంలో అత్యద్భుతంగా ఈరోజు ధ్యానం ప్రారంభించడం జరిగింది బ్రహ్మర్షి పత్రిజీ ఆశయమైన పిరమిడ్ జగత్తును సాధించుకోవడం కోసం నాగార్జున సాగర్కి అతి సమీపంలో శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నిర్మాణం ప్రారంభించడం జరిగింది ఈరోజు అనగా ముప్పై అక్టోబర్ ఆదివారం రెండు వేల ఇరవై రెండు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవం నిర్వహిస్తున్నాము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమంలో పిరమిడ్ ధ్యానులందరూ కూడా ఈరోజు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడ అద్భుతమైన కార్తీక నదీ స్నానం ఆచరించిన తర్వాత అద్భుతంగా ధ్యానంలో కూర్చున్నారు ఇప్పటి వరకు మనందరం చూస్తున్నాము వెనక కృష్ణమ్మ పరవళ్ళు పక్కనే కూడా అద్భుతంగా నది ప్రవాహం అద్భుతమైన నేచర్లో అత్యద్భుతంగా ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ పత్రిజీ ఆశయం ఏదైతే ఉందో పిరమిడ్ జగత్ని సాధించడానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా తమ యొక్క సహాయ శక్తులుగా ప్రయత్నిస్తూ ఈరోజు మెయిన్ నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు సో అందులో భాగంగా కార్తీక వన మహోత్సవం కార్యక్రమంలో మొట్టమొదటిగా ఈరోజు కార్తీక నది స్నానం అనంతరం ధ్యాన సాధన చేస్తున్నాము అలాగే ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఇటువంటి అద్భుతమైన ప్రదేశంలో మరి బుద్ధుడి గురించి వారి యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తూ బుద్ధవనం నిర్వహించ ఇక్కడ నిర్మించడం జరిగింది సర్వాంగ సుందరంగా అత్యద్భుతంగా దాదాపు రెండు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో నిర్మించిన ఈ బుద్ధవనాన్ని మన పిరమిడ్ ధ్యానాలందరూ కూడా ఈరోజు వీక్షించబోతున్నారు తదనంతరం ఆ యొక్క బుద్ధవనాన్ని వీక్షించిన తర్వాత మరి మన శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నిర్మాణం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలో అత్యద్భుతంగా ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యంతో అక్కడ కార్యక్రమాలు ఆటలు పాటలతో కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం అలాగే శుద్ధ సాత్విక శాకాహార విందు భోజనం కార్తీక వన భోజనాలు కూడా ఈరోజు మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి అత్యంత ప్రాముఖ్యంగా ఈరోజు కార్తీక దీపాలతోటి కార్తీక దీపోత్సవం కూడా శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం యొక్క నిర్మాణ ప్రాంగణంలో మరి పిరమిడ్ ధ్యానలు అందరి మధ్య కూడా మేము జరపబోతున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణమేంటంటే నాగార్జున సాగర్కి అతి సమీపంలో మేం నిర్మించబోయే యాభై నాలుగు ఇంటూ యాభై నాలుగు సైజులో శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యానం ధ్యాన మహాక్షేత్రం యొక్క విశిష్టతని మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వీక్షించాలి అలాగే మరి అందుబాటులో ఉన్నవారు అన్ని రాష్ట్రాల నుంచి ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించి దానికి సమీపంలో ఉన్న నాగార్జున సాగర్ యొక్క అందాలన్నింటినీ కూడా వీక్షించాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ ధ్యానాలందరి సహాయ సహకారాలతో శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది రూపొందించడం జరిగింది